వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్, ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంతవరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు, వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175 వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాలు వై నాట్ 21 అని, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది, అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార, అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో. అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకొస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నా సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసింది, మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్.